కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో గల డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద మహిళా ఉద్యోగులు మహిళా సాధికారత సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా విటిపిఎఫ్ డైరెక్టర్ హెచ్ఆర్ మోహన్ రావు, హైకోర్టు అడ్వకేట్ మాజీ చీఫ్ ఇంజనీర్ పద్మ సుజాత మరియు విద్యుత్ సౌద ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు. रहेगा कुछ 50-60 पेज रहेगा ये काम करने का उसको 75 इंडेंट. నా పేరు అనురాధ అండి. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత గురించి ఇంత చక్కని ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మహిళలు నిజంగా సాధికారత సాధించాలంటే విద్యాపరంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, కుటుంబంలో కూడా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతో ఉందండి. దానికి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని మేము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. శిశు దశలోనే, భ్రూణ దశలోనే ఆడపిల్ల అని తెలిస్తే పుట్టకుండానే చంపేస్తున్నారు. అలానే ఆడపిల్ల పుడితే ఎక్కడైనా వదిలేయటం గానీ చంపేయటం గానీ కూడా జరుగుతూ ఉందండి. అలాగే కుటుంబాల పెంపకంలో కూడా ఆడపిల్లకి, మగపిల్లవాడికి స్పష్టమైన వివక్ష చూపించడం జరుగుతూ ఉందండి. ఉన్న రీసోర్సెస్ అన్ని కూడా మగపిల్లవాడికి వెచ్చించడము, ఆడపిల్లని తక్కువగా చూడటం అనేది అనేక కుటుంబాల్లో జరుగుతూ ఉందండి. ఇదంతా కూడా పోవాలంటే ముందుగా మార్పు రావాల్సింది ఆడవాళ్ల ఆలోచనల్లోనే మార్పు రావాలండి. వాడికేంటి, మగపిల్లవాడితో నువ్వు పోటీ పడతావేంటి అనే మాట చాలా మంది ఆడవాళ్లే వాడటం మనం వింటూ ఉంటామండి. ముందు ఆడవాళ్లు తమ ఆలోచన ధోరణిని మార్చుకోవాలి. అదేవిధంగా మహిళలందరూ కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని, అవగాహన పెంపొందించుకుని, విద్యాపరంగా ఎవరికి తీసిపోకుండా ముందడుగు వేసి ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించుకుంటే తప్పనిసరిగా మహిళా సాధికారతని మనము సాధించగలుగుతామండి. దీనికి ఉన్న అవాంతరాలు ఎదుర్కోవాలి అంటే ఒకరికొకరు సపోర్టుగా ఉండి, అందరికీ కూడా మనం వెన్నంటి ఉండి మహిళా సాధికారతని సాధించుకోవాల్సిన అవసరం మనకి ఉందండి. చిన్నప్పటి నుంచి కూడా ఉన్న అనేక అవాంతరాలండి, మహిళల మీద అత్యాచారాలు కావచ్చు. ఈ మహిళల మీద అత్యాచారాల్లో ముఖ్యంగా మనం గమనిస్తుంది ఏంటంటే వాళ్ళలో ఉన్న కోరిక కంటే ఒక రకమైన శాడిజము, రాక్షసత్వము, మహిళ అంటే కేవలం ఒక విలాస వస్తువు అనే భావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి ఈ మహిళల మీద అత్యాచారాల్లో కూడా. ఎందుకంటే 6 నెలల పిల్ల నుంచి 60 ఏళ్ల మహిళల వరకు కూడా ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోతుంది. ఈ సెక్యూరిటీ అనే పరిధిని దాటి కూడా మనం ఒక అడుగు ముందుకు వేయాలండి. సమాజం అంతా కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తల్లి, ఒక తల్లి పెంచటంలో, మగపిల్లవాడిని పెంచటంలో ఆమె పాత్ర ఆమె సక్రమంగా నిర్వహిస్తే ఈ సొసైటీ మరింత సురక్షితంగా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మరింత క్షేమంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నానండి. అలా హైకోర్టు అడ్వకేట్ ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారిత సదస్సు ఏర్పాటు చేసిన మన బిటిపిఎస్ మహిళా ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు. I measure the progress of a country by the degree of progress which women have achieved. Dr. B.R. Ambedkar antaru. ఈ దేశం అభివృద్ధి చెందింది అంటే ఆడవాళ్ళు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందింది అని, ఈ విషయాన్ని ఈ సమాజం మొత్తం గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. రెండవది, మన రాజ్యాంగంలో Article 14 రైట్ టు ఈక్వాలిటీ, స్త్రీ పురుషులిద్దరూ సమానమే అన్ని రంగాల్లో కూడా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీ, ప్రతి రంగంలో కూడా స్త్రీ పురుషులిద్దరికీ కూడా సమానంగా అవకాశాలు ఉండాలని అంబేద్కర్ గారు కోరుకున్నారు. అలాగే రైట్ టు లైఫ్, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, ఆ విషయం కూడా ఆడవాళ్ళు, ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుని ఉండాలి. అయితే ఆడవాళ్ళకి హక్కులు ఉండాలి అని రాజ్యాంగం రాయకముందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లో ప్రవేశపెట్టారు. అయితే హిందూ కోడ్ బిల్ని వాళ్ళు రాజ్యాంగం రాసి అమలు పరిచిన తర్వాత మేము ఒప్పుకుంటామని చెప్పి ఆనాటి పెద్దలు అప్పుడు వాగ్దానం చేశారు. రాజ్యాంగం అమలు పరిచిన తర్వాత కూడా హిందూ కోడ్ బిల్ని ప్రవేశపెట్టకపోవడం, ఆ హిందూ కోడ్ బిల్ని కొంచెం చిన్న సబ్జెక్ట్స్గా చేసి ప్రవేశపెట్టడం అనేది కొంచెం శోచనీయాంశం. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఈ హిందూ కోడ్ బిల్ని యథాతథంగా అమలు పరిచినట్లయితే స్త్రీలు కోరుకున్న స్వేచ్ఛ, రాజ్యాంగం కోరుకున్న స్వేచ్ఛ రెండూ కలిసి ముందుకొస్తాయి. ఈ భారతదేశంలో ఆడవాళ్ల కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పటి వరకు కూడా ఏ మంత్రి కూడా
ఆడవాళ్ల యొక్క హక్కుల కోసం చేయలేదు, రిజైన్ చేయలేదు. అయితే అంబేద్కర్ గారు చేశారు, ఎందుకంటే మనసా వాచా కర్మణ, ఆడవాళ్ళు అభివృద్ధి చెందితేనే ఈ దేశం చెందుతుంది అని చెప్పిన అంబేద్కర్ ఆయన మాట కట్టుబడి ఉన్నారు. అలాగే ఈ సమాజంలో స్త్రీలు పురుషులు అందరూ కూడా, ఎప్పుడైతే స్త్రీలు ముందంజ వేస్తారో, ఎప్పుడైతే స్త్రీలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారో, ఎప్పుడైతే స్త్రీలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగలుగుతారో, అప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని చెప్పి అభిలషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను.